నా కోపం ఎక్కువ అని ముందు అందరు అనుకునేవారు. అన్స్టాపబుల్ ముందు బాలకృష్ణ అంటే చాలా సీరియస్ అనే టాక్. ఇప్పుడు అసలైన మ్యాటర్ అందరికీ తెలిసింది కాబట్టి మీ అందరికీ కోపం ఎలా తగ్గించుకోవాలో కొన్ని టిప్స్ ఇస్తాను. గెట్ రెడీ ఫర్ యాంగర్ మేనేజ్మెంట్ 101 విత్ మీ మీ నందమూరి బాలకృష్ణ. టిప్ నెంబర్ 1, మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండియ్యా. కోపంలో మీలో తేడా సింగ్ని బయటకు తీసుకొస్తే అనవసరంగా సీన్ రాడ్ రంబోల్ అయిపోతుంది. టిప్ నెంబర్ 2, ఏదైనా చేసే ముందు 1, 2, 3 గో అని స్టార్ట్ చేస్తాంగా అదే మన స్ట్రాటజీ. ఫాలో అయిపోండి, కౌంట్ చేసే లోపు కోపం పూంపుహారే. టిప్ నెంబర్ 3, కోపం వచ్చినప్పుడు అసలు ప్రాబ్లం ఏంటో చూడండి, ఊరికి అరిచి డిస్కో డాన్స్ చేయొద్దు. టిప్ నెంబర్ 4, క్షమించేస్తే సమర్ సినిమారెడ్డి కంటే గొప్ప వాళ్ళు అవ్వచ్చు. మనసులో ఏ ఉంచుకోకుండా బయటికి చెప్పేయండి, బెటర్. ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. టిప్ నెంబర్ 5, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని అన్నారు. ఆ కోపం చేయజారిపోతుంది అనిపిస్తే హెల్ప్ తీసుకోవడంలో తప్పే లేదు. మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే యూ కెన్ బి అన్స్టాపబుల్. ఇంకెంతసేపు ఇదే తగ్గించుకుంటే బాగుపడతారు.